देवटा चप्पू पोदे इदे आगाच्यमे पन्े कपल पगल कुटेसा चूड़े नैने अम्मक डी इच्छा मरी को तैयारय्या चेसेवी अल्लर पनले तल्लींपक अला नि जपान कपल पगल कुटेसावा नी कोसम काफी तीसुकोस्तुन्नान चले बाबू परगेत्तुकोच्चि तगिलाडु कप्पुल जारि किंद पड्डायि रारा वच्चावा नी पेळ्ळानि चेसिन घनकार्यं चूडु एवनंटे सबिति कोडुकु वाडि पेळ्ळानि राचि रंपान पेट्टेस्तुंदि गय्यालिदनि आडिपोसुकुंटारु चेप्पु दीनिकि समाधानं चेप्पु नेनु चेप्पेदे उंदि चेप्पाल्सिंदि एंटो नुव्वे चेप्पु एंटि पोद्दुन्ने नट्टिंट्लो मीटिंग पेट्टारु एं जरिगिंदि चूडु अय्यो चिन्नदिना मी अन्ने जपान नुंचि तेच्चिन टी सेट्लु अवि कदा अवुनु मल्ले कोंदा अंटे इलांटि सेट इंडियालोने दोरकदु असलु इदि एला पडिंदम्मा ई इंटि पेद्द कोडल गारु वय्यारंगा काफी तीसुकोस्तू उंटे कोडुकोच्चि गुद्दाडट चेय्यि जारि कप्पुडु पगिलिपोयानि चेप्तुंदि ईवड गारु आ अदंता कट्टु कथ नेनु नम्मनु आ रोज चिन्नदिन प्याकेट विप्पि कप्पुलु बयटिकि तीस्तुंडगा पेद्ददिन कळ्ळल्लो चुप्पनात्तनु आ रोजे कनिपेट्टानु एवरि दग्गरैना मंचि वस्तू उंटे ఈవిడి గారి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుంది ఏడి పొద్దున ఈ హడావిడి చూడండి మీ వదిన గారు చేసిన నిర్వాకం మన కాఫీ సెట్ లో రెండు కప్పులు పగలగొట్టింది మిగతా ఏం చేయాలి బయట పారేయాలి ఆపని మాత్రం చేయకొదినా మిగతా కప్పులు పెద్దదనికి ఇవ్వు తన పుట్టింటి వాళ్ళు వస్తే ఫారిన్ కప్పుల్లో కాఫీ ఇచ్చి తన గొప్పతనం చాటుకుంటుంది అసలు తప్పు ఏంటిది కాదు పెళ్ళాని అదుపులో పెట్టుకోలేని పెద్దన్న ఇది అమ్మో ఇదే మా ఆయన అయితేనా రేపు చిట్ల కొట్టేసేవారు అసలు మొగరంటే భక్తి భయం ఏమను ఏడిచిందా మా తరంలోనా భక్తిని దైవంగా పూజించే వాళ్ళం పొద్దునే ఏం జరిగిందే ఏం జరిగిందా నేను ఒక గయ్యాలి ఇక్కడ ఉన్నానగా ఐందానికి కాందానికి పెద్ద కొడల మీద నోరు పారేసుకోవడానికి 30 ఏళ్ళు గాని కాగ్గోల భరిస్తున్నా గాని అసలు ఏం జరిగిందో చెప్పు నానా ఆ మధ్య చిన్నదనికి వాళ్ళన్నయ్య జపాన్ నుంచి మంచి టీసెట్ తీసుకొచ్చాడు వాటిలో రెండు కప్పులు పెద్దదిని పగలగొట్టింది ఓష్ ఇంతే కదా అవునండి మీరు ఎప్పుడు ఇంతే पोद्दुनेटी सायंत्रेमिटी पगलेमिटी रात्रेमिटी वाण्णि बयटिकि वेल्लिपोमंटानिकि कूडा मुहूर्तं कावाला నేను కొత్తిల్లు కట్టుకుంటున్నాను అది రెడీ కాగానే ఈ పాత కంపులు మీరు ఉండమన్నా ఉండను అదేదో త్వరగా పూర్తి చేయి నాయనా నేను మీతోనే వచ్చేస్తాను పో పో కొత్త ఇంటికే కాదు మీరు స్వర్గానికి పోయినా మీ బుద్ధులు మారినంత వరకు మీకు మోక్షం ఉండదు ఏంటో నేను అనవసరంగా వచ్చి మీ గొడవల్లో ఇరుక్కున్నాను నాకు ఇంకా బోల్డ్ అంత పని ఉంది ఇదిగో వదినా ఇవి కాస్త సభ్యసుతుకు సాయంత్రం వచ్చి తీసుకెళ్తాను ఇందులో చాలా ఖరీదైన చీరలు ఉన్నాయి ఎడపెడ బతుకు వస్తానమ్మా అలాగేనమ్మా ఏమిటలా రాతి బొమ్మలా నిలబడ్డావు ఇంట్లో చాలా పనులు ఉన్నాయి కదులు కదులు కప్పులు ఎలా పోవంటి పుణ్యం కట్టుకున్నావు కాస్త కాఫీ అయినా ముఖం తగలేస్తావా అబ్బా ఇంకొంచెం పైన ఇక్కడ కృష్ణాల పోసి నిప్పంటించి చంపడానికి ప్రయత్నిస్తున్నారని పోలీస్ రిపోర్ట్ ఇస్తాను అమ్మ తల్లి ఆ పని మాత్రం చేయబోకమ్మ మాకంత ధైర్యం ఉందంటావా కమల అబ్బా శాంతి భోజనం చేసిందా లేదా లేదు తొందరేవిటి ఇంటి పనంతా అయ్యాక చేస్తుంది అంతల మోర్చపోదలే ఇంటి పనంతా దానికి ఒక్కదానికి చెప్పకపోతే నీ రెండో కోడలు కూడా కాస్త సాయం చేయమని చెప్పొచ్చుగా రెండో కోడల దానికి ఇంటి పని చేయాల్సిన కర్మే పట్టింది దాని మొగుడు నెలకి ఇంటి ఖర్చులకు 1000 రూపాయలు ఇస్తున్నాడు నీ పెద్ద కొడుకు 500 గా ఇచ్చేది
వాడి పెళ్ళ ఇంటి పనులు కూడా చేయకపోతే రెండు పూటల భోజనం టిఫిన్ ఎలా సాగుతాయి అనుకున్నారు? అక్కో అక్క తమ్ముడు ఒరే గణపతి ఇప్పుడైనా రావడం ఏమిటో చిక్కిపోయా? అవునక్కయ్య ఈ మధ్యనే 20 గ్రాములు బరువు తగ్గాను. ఏమండి మా తమ్ముడు వచ్చాడండి. తెలుస్తూనే ఉంది. రాక రాక ఇన్నాళ్ళకి మా తమ్ముడు వస్తే ఏం చేయమంటావు? పూన కుంభంతో స్వాగతం చెప్పమంటావా? ఊరుకోండి ఆయన అంతేలేరా. నువ్వు ఎలా ఉన్నావురా? ఆకలిగా ఉన్నాను అక్కయ్య. తింటున్నావుగా? ఇది కండాకలి మరి తిండాకలో. ఒరే కొందరు బతకటానికి తింటారు మరి కొందరు తినటానికే బతుకుతారు. నువ్వు ఆ రెండో రకం. మీరు ఊరుకోండి నీ భోజనం ఏర్పాటు. తొందరగా భలే జోకులు ఇస్తున్నావు బావో బావా. శాంతి నీ భోజనం అయిందా? మా తమ్ముడు ఊరి నుంచి వచ్చాడు. భోజనం కాలు కడుక్కుందామన్నాడతయ్యా. భోజనం తీసుకొస్తాను. త్వరగారా వాడు చాలా ఆకలితో ఉన్నాడు. నువ్వు తిను బాబు. తమ్ముడు చాలా ఆకలిస్తుందా? అవునక్కయ్య ఆకలో ఆకలి. బావున్నారా బాబాయ్? ఇప్పటి వరకు ఏమో గాని ఇప్పుడు మాత్రం బాగుంటానమ్మా. శాంతి శాంతి నువ్వు తిను. బాగుందా? బాగుంది. 20 గ్రాములు బరువు తగ్గాను కదా. ఏమిటి మావయ్య ఏం కావాలి? ఈ ఇంట్లో అందరినీ ఏం కావాలని నువ్వు అడగటమే తప్ప నీకేం కావాలి అని అడిగే వాళ్లే లేరు. ఈ ఇంటి చాకరికి ప్రతిఫలం నీకు తిట్లు చివాట్లు అవమానాలు అంతేగా. వస్తాను మావయ్య. ఆగమ్మా మీ అత్తయ్య ఏం చేస్తుంది? బాబాయ్ ఫోన్ చేస్తుంటే దగ్గర కూర్చున్నారు. ఈ బిస్కెట్లు తినమ్మా. నాకెందుకు మావయ్య? మీ కడుపులో మంటకి డాక్టర్ బిస్కెట్లు తినమన్నారు. నేను తింటే నా కడుపులో మంట తగ్గుతుంది, నువ్వు తింటే నా మనసులో బాధ తగ్గుతుంది. తినమ్మా నా తల్లివి కదూ. వస్తాను మావయ్య. కాదు నువ్వు ఇక్కడే తినాలి, లేకపోతే ఎవరికైనా ఇచ్చేస్తాం. తినమ్మా. తింటాను మావయ్య. ఒరే ఇంటికి ఉత్తరాలు రాశాను రా. ఏమని రాశారా? ఆ ఏముంది ఇక్కడ బాగా చదువుతున్నానని, పరీక్షల్లో పాస్ అవుతానని, ఈ నెల కాస్త ఖర్చులకు ఎక్కువ కావాలని, 100 200 ఎక్కువ బొమ్మని రాసింటాడు అంతే. ఒరే అవన్నీ మీలాంటి ఎందుకు పనికిరాని కథలు చేసే పనిరా. నేను ఎన్ని వెకిలి వేషాలు వేసినా చాలా సిన్సియర్ స్టూడెంట్ ని. నా ఫ్యామిలీ విషయాలు తెలిస్తే మీరు ఇలా మాట్లాడరు. మరీ అంత ఫీల్ అయిపో మాకు. మనకున్నదే కాలేజీ 3 సంవత్సరాలు. ఆ 3 సంవత్సరాలని సద్వినియోగం చేసుకోవాలి. ఎలా అంటే సైట్లు కాలేజీ కట్లు బీట్లు ఇవన్నీ టైం టేబుల్ ప్రకారం సిస్టమేటిక్ గా చేయాలి. కరెక్ట్ గురు. ఇవాళ దుర్గ కాలేజీకి వచ్చిందా? మన దుర్గ తను ఏమన్నా పంచాలనుకున్నారా? మన దుర్గ అంట మన దుర్గ. వినయంగా దుర్గ దినాన్ని పిలవాలి. ఎలా పిలవండి? 1 2 దుర్గ. నువ్వేమనకు, దొంకోళ్ళు పట్టేమావో నువ్వును. నేను రూమ్కి వెళ్ళి రెడీ అయ్యి దుర్గ కోసం బీట్కి వెళ్తున్నాను. నీకెప్పుడు తొందరేరా? దుర్గ వెనకాల 2 కోతి మొహాలు 2 పీత మొహాలు వస్తాయి, వాటి మొహాలు ఎవరు చూడరు, మీరు చూసుకోండి.